ప్రభుత్వం తెచ్చిన రైతు బీమా పథకం అధికారుల అవినీతికి అడ్డాగా మారుతోంది. చనిపోయిన రైతు కుటుంబానికి బీమా పథకం డబ్బులు రావాలంటే అధికారులకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో అప్పులు తెచ్చి అధికారులకు డబ్బులు ఇస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మంచిర్యాల జిల్లాలో జాయింట్ కలెక్టర్ విచారణలో ఈ సంగతి బయటపడింది. రైతు బీమా పథకం రైతుల కంటే అధికారులకే ఆసరాగా మారుతోంది. రైతు చనిపోతే అతని కుటుంబానికి బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు అందుతాయి. అయితే ఇప్పుడు ఆ డబ్బును నామినీకి ఇచ్చేందుకు అధికారులకు చేతులు తడపాల్సిందే. అన్నదాతల చావులను మంచిర్యాల జిల్లాలోని కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు క్యాష్ చేసుకుంటున్నారు. లంచం ఇవ్వకపోతే ఫైల్ పక్కన పెడుతున్నారు. ఈ నెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కొంతమంది బాధిత రైతు కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రైతు బీమా పొందిన నామినీలతో జాయింట్ కలెక్టర్ సురేందర్రావు చెన్నూరులో విచారణ చేపట్టారు. మొత్తం 41 మందికి రైతు బీమా మంజూరైతే 26 మందిని విచారణ చేశారు. వీరిలో చాలా మంది లంచాలు ఇచ్చినట్లు తేలింది. చెన్నూరు క్లస్టర్ ఏఈఓ ఆనందరావు 15,000 తీసుకున్నాడని బాధితులు తెలిపారు. అటు చెన్నూరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వంశీకృష్ణ, ఏఈఓ సౌమ్య పైన రైతులు ఫిర్యాదు చేశారు. మొదట వంశీకృష్ణను కలిస్తే సౌమ్యని కలవమని చెప్పాడని, సౌమ్యని కలిస్తే ఏవోసారికి 40,000 ఇస్తేనే రైతు బీమా పరిహారం వస్తుందని, లేదంటే రాదని చెప్పారన్నారు. కృష్ణారెడ్డి కొడుకు శ్రీధర్రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అలా నాన్న బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారు నాకు బీమాకు సంబంధించిన కాగితాలు నాకు ఇవ్వడం జరిగింది. ఏవో గారు ఇచ్చినప్పుడంటే ఆమె మొత్తం ఏమి కావాలంటే అవి డాక్యుమెంట్స్ ఆమెకు అప్పచెప్పిన. ఏవో గారు 40,000 అడుగుతాడు, 40,000 ఇస్తేనే మరి మా ఖర్చులు ఉంటాయి, మేము పైకి పంపిస్తామని అన్నారు. విచారణ పూర్తి చేసిన జాయింట్ కలెక్టర్ రిపోర్టును కలెక్టర్కు అందజేస్తామన్నారు. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి కష్టాల్లో ఉన్న అన్నదాత కుటుంబాల నుంచి లంచాలు అడగడాన్ని తప్పుబడుతున్నారు రైతు సంఘాల నేతలు. లంచాలు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.